ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో రైతులకు రైతు బంధువు పాస్బుక్లను చెక్కులను ఎంపీపీ ఇమ్మడి గోపి ప్రత్యేక అధికారి శ్రవంతి పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ గోపి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతన్నలకు రైతు బంధువు పథకం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడంతో ఎంతో సంతోషకరమని అన్నారు. రైతులకు పంట సాగు కోసం అప్పు తీసుకోకుండా ప్రభుత్వమే ఎకరాన 4,000 రూపాయలు ఇవ్వడంపై రైతన్నలు సంతోషం స్వీకరిస్తున్నారని అన్నారు. నల్లవెల్లి గ్రామంలో రైతన్నలకు 20,029 పంట పాస్ పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు 947 చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 81,17,430 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. చెక్కులను పాస్ పుస్తకాలను తీసుకోవడానికి మహిళా రైతులు రైతన్నలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శ్రవంతి, ఎంఆర్ఓ సుధాకర్ రావు, అగ్రికల్చర్ అధికారి స్వప్న, నల్లవెల్లి సర్పంచ్ సుజాత, నల్లవెల్లి వీడిసి సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నల్లవెల్లి గ్రామంలో రైతు బంధువు చెక్కులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం. ఈ నల్లవెల్లి గ్రామంలో 20,029 పట్టా పాస్ బుక్కులు పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే 947 చెక్కుల పంపిణీ కూడా జరిగింది. దీంట్లో అమౌంట్ ఓన్లీ ఒక నల్లవెల్లి గ్రామానికే 41,19,430 రూపాయల అమౌంట్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఇది నిజంగా చూస్తూ ఉంటే రైతు కళ్ళల్లో ఒక చిరునవ్వులు చూసే కార్యక్రమం. ఏ సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. రైతులందరూ ఎక్కడ కూడా అప్పుల బారిన పడకుండా, ఏ సాహుకారులను కానీ ఏ పెట్టుబడిదారులను ఆశ్రయించకుండా నేరుగా సీఎం గారే రైతులకు చెక్కులు ఇవ్వడం అనేది ఇది నిజంగా చూస్తుంటే ఎంతో ఇది శుభ పరిణామం. ఏదైతే రైతులు ఉన్నారో ఈ 4,000 చెక్కులు ఇవి కూడా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, బ్యాంకులలో పోతే అమౌంట్ మన బ్యాంకులలో వేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ చెక్కులు ఇస్తేనే వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మేము ఎంపీపీగా మా లోకల్ ప్రజాప్రతినిధులుగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే ఎలాంటి ఇబ్బందులున్నా మేము చూసుకుంటాం. ఖచ్చితంగా డైరెక్ట్గానే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకు వారే మీకు సహకరించి ఈ చెక్కులు పంపిణీ చేస్తారని చెప్పి